కథ పేరు తగిన వారసుడు. రంగాపురం మునసబు సుబ్బయ్య పరమ పిసినారే కాక తగవుల మారి మనిషి కూడా. ఇందుకు తగ్గట్టు నిప్పుకు గాలి తోడైన విధంగా అతడి భార్య సుబ్బమ్మ కూడా అలాంటిదే కావడంతో వాళ్లకు డబ్బు కూడబెట్టడం తప్ప మరొక వ్యాపకం ఉండేది కాదు. సుబ్బయ్య గ్రామంలో ఎవరెవరికి ఎలా పొలం తగవులు పెట్టాలో, ఎవరికెలా న్యాయస్థానానికి పొమ్మని సలహా ఇవ్వాలో కూడా చేస్తుండేవాడు. ఎవరైనా డబ్బు ఇబ్బందిలో ఉన్నారని తెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్ళి ధర్మ వడ్డీ అంటూ దొంగలెక్కలు రాసి ఇచ్చిన దానికి మూడొంతలు వసూళ్లు చేసేవాడు. సుబ్బమ్మ కూడా రకరకాల చిన్న వస్తువులు, చెంబు, తపేళ్ళ లాంటివి తాకట్టు పెట్టుకొని డబ్బు వడ్డీలకిస్తూ ఉండేది. ఇలాంటి దంపతులకు వివాహమైన 25 ఏళ్లకు 12 మగపిల్లవాడు కలిగాడు. భార్యాభర్తలిద్దరూ వారసుడు పుట్టాడని ఎంతగానో ఆనందించారు. సుబ్బమ్మతో ఇంటి పక్కల అమ్మలక్కలు, ఇన్నాళ్లకు మగపిల్లవాడు పుట్టాడు, బారసాల చేసి నలుగురిని పిలిచి విందు భోజనాలు పెట్టండి అన్నారు. ఈ సలహా గురించి భార్యాభర్తలు దీర్ఘంగా ఆలోచించారు. పిల్లవాడి బారసాలతో పాటు తమ వివాహ రజతోత్సవం కూడా జరుపుకుంటామని నలుగురిని పిలిస్తే అటు పిల్లవాడికి ఇటు తమకు అతిథుల నుంచి బహుమతులు రాగలవన్న ఆశ కలిగింది. ఈ పథకం ప్రకారం సుబ్బయ్య గ్రామస్తులందరికీ ఘనంగా విందు భోజనం ఏర్పాటు చేశాడు. అయితే సుబ్బయ్య దంపతుల దురాలోచన అర్థమైన గ్రామ ప్రజలు ఉయ్యాలలో ఉన్న పసిపిల్లవాడికే బహుమతులన్నీ ఇస్తూ 25 ఏళ్లకైనా 12 బాబు పుట్టాడు, అందుకే వీడికి ఈ ఉంగరం అంటూ అందరూ ఉంగరాలే బహుమతులుగా ఇచ్చారు. విందు ముగిశాక రాత్రి సుబ్బయ్య దంపతులు వచ్చిన బహుమానాల విలువ అంచనా కట్టేందుకు కూర్చున్నారు. విందుకు పెట్టిన ఖర్చు పోగా ఎంత గిట్టుబాటు అయిందో లెక్క కట్టసాగారు. ఆ సమయంలో సుబ్బయ్యకు చిన్న అనుమానం కలిగింది. అతడు ఆకురాతి మీద ఒక బహుమతి ఉంగరాన్ని అరగదీసి, అయ్యో కొంప మునిగిందే అంటూ మరికొన్ని ఉంగరాలను అలాగే చేసి అన్నీ నకిలీ బంగారపు టుంగరాలు దిక్కుమాలిన మంద పొట్టలు పగిలేలా తిని బహుమతి పేరుతో ఇచ్చిపోయినవన్నీ గుడ్డిగవ్వ ఖరీదు చేయని నకిలీవి అన్నాడు బాధగా. ఇంత పచ్చిమోసమా అంటూ సుబ్బమ్మ పెద్దగా అరిచి ఏదో అనుమానం రాగా గబగబా పోయి ఇల్లంతా తిరిగి భర్త దగ్గరకు వచ్చి, పాడుజనం తిన్నంత తినిపోతూ, పైగా నా దగ్గర తాకట్టు పెట్టిన వస్తువులు తలా ఒకటి పట్టుకుపోయారు అంటూ నెత్తి కొట్టుకోసాగింది. ఇలా భార్యాభర్తలు బాధపడుతూ ఉండగా ఉయ్యాలలోని పసివాడు ఏడుపు మొదలుపెట్టాడు. సుబ్బమ్మ పిల్లవాణ్ణి ఎత్తుకొని లాలిస్తూ వాడి గుప్పెట గట్టిగా బిగిసి ఉండటం చూసి దాన్ని తెరిచి ఆశ్చర్యపోయింది. వాడి గుప్పెటలో ఎవరిదో 2 పేటల బంగారు గొలుసున్నది. భార్య పిలవగా సుబ్బయ్య వచ్చి ఆ బంగారు గొలుసును చూసి పరమానందంతో, పోనీలేవే, మనం చేయడానికి వీలులేని పని మన అబ్బాయి చేశాడు, వీడు మనకు తగిన వారసుడు అన్నాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.